నుంచి కేసీఆర్ నా టార్గెట్ గెలిచి తీరుతా, ఆ కేసీఆర్ మీద నేను కంటెస్ట్ చేసి తీరుతాను అని తేల్చేశారు ఈటల రాజేందర్. అంటే చాలా స్పీడ్గా ఉన్నారు బీజేపీ నేతలు. అంటే గెలుస్తారా ఓడిపోతారా అనేది పక్కన పెడితే వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నారు, నేను గెలిచి తీరుతాం అనేటువంటి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తున్నారు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏ రమణ ఏమంటారు దానిపైన? అంటే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టిన మరుక్షణం నుంచి ఆయన కేసీఆర్ పైన తన కక్ష సాధింపు, అంటే కక్ష సాధింపు వ్యక్తిగతంగా రాజకీయంగా ఆయన ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి దాంట్లో కృతనిశ్చయమై ఉన్నాడు. అప్పటి నుంచి ఆయన మాటలు కానీ ఆయన ధోరణి కానీ, ఎందుకంటే దాదాపు 18 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీలో ఉండి కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి అన్ని రకాలుగా ఒకనొక దశలో టీఆర్ఎస్ పార్టీకి ఎవరు ఒక రూపాయి చందా కూడా ఇవ్వలేని పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీని సాది పెంచి పోషించి అంటాం కదా, 2001 నుంచి 2014 వచ్చే సమయానికి కొంత పెరిగింది అనుకోండి, కానీ 2022 వరకు చాలా మధ్య మధ్యలో చాలా హడ్డిల్స్ వచ్చాయి. ఒక దశలో అసలు టీఆర్ఎస్ పార్టీని మూసేస్తారు, టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి నాయకత్వంలో సగం మంది ఎమ్మెల్యేలు అటు చేరిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ టీఆర్ఎస్ క్లోజ్ అయితే ఒక కేసీఆర్ తప్ప ఎవరు ఉండరన్నటువంటి స్థితిలో కూడా ఆయన కేసీఆర్ వెంట ఉండి కేసీఆర్కి అన్ని రకాలుగా సహకరించాడు, రాజకీయంగా ఆర్థికంగా తర్వాత మోరల్ సపోర్ట్ కావచ్చు లేదా సామాజిక పరంగా అన్ని రకాలుగా సహకరించాడు. సరే పోరాటం చేశారు, తెలంగాణ వచ్చింది, తర్వాత మంత్రి అయ్యాడు. అయితే ఆ మొత్తం కష్టకాలంలో ఏ విధంగా సహకరించాడు టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఆయన బలం కానీ బలహీనతలు కానీ అన్నీ తెలిసిన వాడు ఈటల రాజేందర్. సో సరే గెలిచిన తర్వాత రెండోసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటల రాజేందర్కు ఉన్న సామాజిక నేపథ్యం కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక నేపథ్యం కావచ్చు, లేదంటే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నటువంటి కేసీఆర్ ఆలోచనకు మరి ఈటల రాజేందర్ అడ్డమవుతాడు అనుకున్నాడో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. కానీ ఏదో ఒక చిన్న సాకును చూపించి రాత్రికి రాత్రి ఒక 2-3 స్టోరీలు అల్లి ఈటల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డాడు అని ఆయన అర్ధరాత్రి ఉన్న ఫలంగా మంత్రి పదవి నుంచి మంత్రి వర్గం నుంచి తీసేశారు. ముందు మంత్రి పదవి నుంచి భర్తరావు చేశారు, తర్వాత మంత్రి వర్గం నుంచి తీసేశారు, తర్వాత సరే ఆయన రాజీనామా చేశాడు వెళ్ళిపోయాడు. అంటే అప్పటిదాకా మంచోడైన ఈటల రాజేందర్ రెడ్డి 2 రోజులలో ఈటల రాజేందర్ 2 రోజులలోనే ఎట్లా చెడ్డవాడైపోయాడు. ఆయన చాలా సందర్భాల్లో ఈటల రాజేందర్ ఇదే విషయాన్ని అడిగాడు, నేను నిన్నటిదాకా నీ కొడు పూజం ఎడవ పూజం అన్నావు, ఇవాళ నేను ఎట్లా చేదైపోయినా. సరే దానికి ఆయన దగ్గర నుంచి సమాధానం రాలేదు. హుదురాబాద్ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆయన రోగొట్టాలని టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు హంగు ఆర్భాటం మంది మార్బలం అన్నీ హెచ్చించారు. సరే చివరికి హుజూరాబాద్ ప్రజలు తీర్పునిచ్చారు, 23,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఇక అప్పటి నుంచి ఈటల రాజేందర్ మొదలుపెట్టాడు, నా టార్గెట్ ఎప్పుడైనా కేసీఆరే కొడితే నిన్నే కొడతా ఇంకెవరినో కాదనేది మొదలుపెట్టాడు. సో ఇప్పుడు దాన్ని మరింతగా పెంచుకుంటున్నట్టున్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ అమిత్ షాలు ఈటల రాజేందర్కి ఒక బలమైన హామీ ఇచ్చినట్టున్నారు, నువ్వు వెళ్ళు యూ గో హెడ్, నీ వెనకాల మేమున్నామని చెప్పినట్టున్నారు. అందుకే ఆయన బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇటీవల కాలంలో మొన్ననే రీసెంట్గా నేను కేసీఆర్ పై గజ్వేలో పోటీ చేస్తాను ఒక బాంబు పిలిచాడు. అప్పటిదాకా హుజూరాబాద్లోనే మళ్ళీ పోటీ చేస్తాడు, సరే నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వస్తే మంత్రి అవుతాడా ఉప ముఖ్యమంత్రి అవుతాడా ముఖ్యమంత్రి అవుతాడా అనే చర్చను నుంచి పక్కన పెట్టేసి డైరెక్ట్గా నేను కేసీఆర్ పై పోటీ చేస్తానన్నాడు. అది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశమైంది. దాన్ని ఒకసారి కాదు రెండు సార్లు కాదు పదే పదే చెప్తున్నాడు. ఇవాళనైతే మళ్ళీ చెప్పి నేను పోటీ చేయడం ఖాయం, ఆయనను ఓడగొట్టడం కూడా ఖాయమన్నాడు. అంటే మరి అంతటి కాన్ఫిడెన్స్తో ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆ గజ్వేల్ నియోజకవర్గంలో ఆయనకున్నటువంటి సామాజిక ఓటింగ్ కావచ్చు, ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ కావచ్చు, లేకపోతే గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, లేదా బీజేపీకి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఆదరణ కేసీఆర్ పైన పెరుగుతున్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కలిపి నేను తాను గెలుస్తాననుకున్నటువంటి నమ్మకం కావచ్చు, లేదు ఇక కేసీఆర్నే ఓడగొడతానని చెప్పడం వల్ల ఒక బీజేపీలో కావచ్చు ప్రజలలో కావచ్చు ఒక రకమైనటువంటి బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని కల్పించడం కూడా కావచ్చు. ఓడగొడతాడా గెలుస్తాడన్న తర్వాత విషయం కానీ కేసీఆర్ని ఓడగొడతా అంటే చూసి ఎట్లా ఉంటే చూసే వాళ్ళకు ఓహో అసలు కేసీఆర్ ఓడిపోతాడు ఈటల రాజేందర్ పోటీ చేస్తా అంటే మొత్తం వాతావరణమే మారిపోతుంది. సో అట్లాంటి ఇది కూడా కావచ్చు, లేదా పోటీ చేసి నిజంగానే పోటీ చేసి ఎందుకంటే ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు కాబట్టి పోటీ చేసి మరి గెలుస్తాడో ఓడతాడు అనేది నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారు. ఒక టఫ్ ఫైట్ ఇవ్వడం కావచ్చు, కేసీఆర్ను ఒక రకంగా రాజకీయంగా ఇరకాటంలో పెట్టడం, ఆయన ఒక క్లచెస్లో పెట్టడమే. కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ చేస్తే నిజంగా ఎన్నికలు అక్కడ కేసీఆర్ పైన, ఇక్కడ సిరిసిల్లలో బండి సంజయ్ పైన సిరిసిల్లలో కేటీఆర్ పైన బండి సంజయ్ కనుక పోటీ చేస్తే మామూలుగా ఉండదు అసలు తెలంగాణలో, ఇక నెక్స్ట్ ఎన్నికల మామూలుగా ఉండొచ్చు. ఒక తీవ్రమైన బాహుబలి 3R 4 అని అనే బాహుబలి 1 బాహుబలి 2 సినిమాలు అయితే ఏ విధంగా 2 రాజ్యాల మధ్య కొట్లాట ఉంటుందో అంతకంటే తీవ్రంగా ఉంటుంది. మరి అదే జరుగుద్దా,
ఏం జరుగుతుందనే చూడాలి. మరి కేసీఆర్ మరి గజ్వేల్ నుంచి పోటీ చేయడం అంటున్నారు, మనం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని వీడి ఇంకో అసెంబ్లీ నియోజకవర్గానికి పోతారు అంటున్నారు. మరి అది జరిగితే ఏం జరుగుతుంది అనేది కూడా మళ్ళీ ఆలోచించాలి. సరే తాను మాత్రం గజ్వేల్ నుంచి పోటీ చేస్తాననే దానికి స్టిక్ అనే ఉన్నానని చెప్పి ఇటల రాజేంద్ర చెప్తున్నాడు. అంటే ఆయన టార్గెట్ ఒక్కటే, నన్ను అత్యంత అవమానకర పరిస్థితులలో పంపించారు కాబట్టి కేసీఆర్ పైన నేను ఎప్పటికైనా రాజకీయ పరమైనటువంటి ప్రతీకారం తీర్చుకోవాలి అనే కృతనిశ్చయంతో ఇటల రాజేంద్ర ఉన్నాడని ఆయన మాటలు బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే రైట్ రమణ, రైట్. నెక్స్ట్ సినిమా పంచాయతీ హీరోలు తగ్గుతారా?